ఇప్పుడు నా సతీమణి గువ్వల అమల గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సినగా కోరుతా ఉన్నా. నిన్ననే కదా జయ తెలంగాణ అంటే మనం ఇంకొక జెండాకి జయ కొడతామా? మన రక్తంలో ఉందా? మరి ఎట్లా పోతాం అటు ఇటు? వీర తిలకం దిటి 2008 లో పంపించిన ఆయనకి మళ్ళా మునుగోడుకు పంపించిన మళ్ళా ప్రగతి భవన్ కి పంపించిన ఎందుకు పంపించిన గుండెల నిండా ధైర్యం ఎవరిని చూసి మన పార్టీ వాళ్ళైనా వేరే వాళ్ళ పార్టీ అయినా సరే మంచి మాటలతో మంచి రాజకీయాలు చేయాలి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి వద్దు, పిల్లలకు మనం ఇవి నేర్పిస్తలేం. మంచి మాటలు మంచి రాజకీయాలు ఎట్లుంటాయో నేర్పియాలి. భయం అవుతుంది నాకు రేపు నా టీవీ పెట్టాలంటే ఏం బూతులు వస్తాయని. ఆయన మాటలు ఆయన మాటలు ఈయన మాటలు అని కాదు, కానీ ఎవరి మాటలు అన్నా సరే మంచి పదజాలం వాడండి దయచేసి. మన పిల్లలకు అది ఇద్దాము అందరం కలిసి మంచి భవిష్యత్తుని. మన కేసీఆర్ సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటేనే ఇంత మంది సస్యశ్యామలంగా ఉన్నాం. ఒక్కసారి ఢిల్లీకి పోతే ఈ రోజులు నా పిల్లలకి నేనేం నేర్పించినా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని నేర్పించినా. సార్ ఢిల్లీకి పోతే డెవలప్డ్ కంట్రీ అని చెప్తా, ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అని చెప్తా. ఆల్రెడీ మన కేటీఆర్ అన్న తుమ్ము దుల్పారు దుల్పతలు ఒకళ్ళు. ఇంకా చూసుకోండి కేసీఆర్ సార్ ఢిల్లీకి పోతే ఎట్లుంటారు. మనందరి ప్రయత్నమే మన సార్ ని ఢిల్లీలో కూర్చోబెట్టారు. అందులో మొదటి అడుగు మన అన్న వేసినందుకు మన అందరం గర్వపడాలి. మనకు అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినందుకు కేసీఆర్ కి ఈ వేదికగా నేను కృతజ్ఞత చెప్తున్నా. 15 రోజులు కాదు సార్, నెల రోజులు పెట్టుకోండి.
పార్టీ భవన్ కట్టుకుంటావా సరే అసెంబ్లీలో కట్టుకుంటావా ఎక్కువ నో ప్రాబ్లం నా ప్రజలందరినీ హీరోస్కొని మేము ఉన్నాం నేనున్నా ఎంత దూరం కావాలంటే ఢిల్లీ గల్లులో కూడా పంపిస్తాను నేను అంతేగాని ఇంకా తిరిగేవా లేదు సమస్య లేదు అందరూ మీరందరూ ఇట్లనే మాకు ఎప్పుడు సహకరిస్తారని గుండెలో నిన్న నమ్మకం ధైర్యం ఇదే మాకు పెద్ద ఆస్తి మాకు ఇదే ఇంతకు మించి ఇంకేముంటది ఎవరికైనా పోయేటప్పుడు ఎవరైనా మనం ఓసుకొని పోతామా కానీ ఇట్లాంటి జనాలు ఎవరు బతకపోతారు ఏ లీడర్ బతకపోతారు ఎవరు చేస్తారు ఇట్లా ఉట్టి మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యం మన కేసీఆర్ సార్కి మాత్రమే సాధ్యం ఇంటింటి గడప గడపలా కేసీఆర్ సార్ ఉంటాడు సార్ ఫోటో ఉంటది అదే పెద్ద దేవుడు అని భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు కేసీఆర్ సార్కి జై కొట్టాల్సిందే దేశకి నేత కేసీఆర్ అట్లాంటి సౌండ్ ఇంకొక రెండు మూడు నెలల తర్వాత ఉంటది సినిమాలకి ఒక్కొక్కరిని అన్ని బయటికి పూస లాగుతుంటుంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది అందరికీ గోల బాలాజ్ అంటే ఏంది ఏం పని చేసిందని ఇప్పుడు మేము మాటలతో చెప్పేది కాదు చేతలతో మాత్రమే చెప్పేటోడు మొగోడు మైక్ ఉందని ఫోన్ ఉన్నాయని ఏదేదో మాట్లాడు కాదు యాక్షన్ లో చూపిస్తాడు యాక్షన్ పట్టుకొని నిలవడండి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్రారంభం మాత్రమే బాసిస్ బ్యాక్ అండ్ స్టేటస్ పెడతారు కదా బాస్ ఎక్కడ అవ్వాలే బాస్ మన తోటే ఉండు మన మధ్యలోనే ఉంటాడు ఎప్పుడు స్పందించమన్నా స్పందిస్తాడు అండ్ ఇంకొకటి బాస్ ఎక్కడ పోయినాడే పని చేయనిక పోయిండు ఒక్కొక్కరి మెడవచ్చనిక పోయిండు వాళ్ళ మెడవచ్చి సార్ కాలకాల పడేసిండు అట్లాంటి అతన్ని వస్తుంటే ఆపాలని చూస్తారా ఎవరి తర్వాత అయిందా అతనికే అది సాధ్యమే కాదు సాధ్యమే కాదు ఇక్కడ ఉన్నది పులి అని గుర్తు పెట్టుకోండి మీరందరూ మీరు భయపడదు నేను భయపడ ఎవరు వచ్చినా ఎదుర్కొందాం మనకు సింహమే పక్కకుండు అందరికన్నా అన్నమ్మ